పార్టీ అయితే నేనైతే ఎప్పుడు లెక్క పెడతారా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు సాగంపుతారా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర నాయకత్వాన్ని ఎప్పుడు చేపడతారా, ఏదైతే ప్రజలు కోరుకుంటున్న సంక్షేమం ఏదైతే ఉందో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమం మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణం ఇది. కానీ పాపం చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కుర్చీ మీద కానీ అధికారం మీద కానీ ఆ యావ తగ్గలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో 2 సంవత్సరాల తర్వాత లెక్క పెడితే బాగుండు, ఇంకా నాకు ఈ పదం ఉంటే బాగుండు అని ఆయనతో ఆలోచన ఉన్నట్లు కనిపిస్తుంది మనకందరికీ. గత కొద్ది రోజులుగా ఆయన వ్యవహార శైలి చూస్తుంటే అలా అయితే పర్వాలే, ఫలితాలు అయిపోయిన తర్వాత కూడా ఓటమి జవి చూసిన తర్వాత కూడా అదే అవగాహన మా మనసులో కానీ ఉంటే ఆ పరిణామం నుండి చాలా ప్రమాదం. ఆ సెక్రటరీ చుట్టూ తిరుగుకోనో లేకపోతే కృష్ణానది చుట్టూ తిరుగుకో లేదా వీధుల్లో తిరిగా నేను ఇంకా ముఖ్యమంత్రిని అంటే మాత్రం ప్రమాదం. అలాంటి పరిస్థితులు రాకూడదని భగవంతుని కోరుతున్నా. ఆయనకి అలాంటి ఆలోచనలు మానసిక రాకూడదని చెప్పి నిన్న మొన్న సమీక్షలు చేశారు. ఒక నాయకుడు అంటాడు సమీక్షలు చేసి తప్పేంటి, ఆయన కాదు కదా వ్యవస్థలన్నీ ఆయన చేతిలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకోవడం తప్పులే, చంద్రబాబు నాయుడు ప్రతి మనిషి ఏవో కోరుకుంటాడు, ఆయన కోరికలు అప్పుడు కోరికలు అప్రమత్తాలు. మనకి సిద్ధాంతం కూడా ఉంది, మన ఎకనామిక్ సిద్ధాంతం కోరికలు అప్రమత్తాలు. కానీ ఏ కోరికలు తీరే కోరికల్ని కోరుకుంటే అవి తీరుతాయి, లేదా ఆ కోరికల కోసం ప్రయత్నాలు చేస్తే సభ్యులు అవడానికి ప్రయత్నాలు అవుతాయి. కానీ కోరికలు ఆయన కోరికలు ఏంటి, వ్యవస్థలన్నీ నా చెప్పు చేతల్లో ఉండాలి, ఆఖరి ఎలక్షన్ కమిషన్ కూడా నా చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటాడు. దీనికి కూడా ఈ సిబిఐనో వీటినో రాష్ట్రాన్ని రావకూడదు అని ఏదైనా ఉంటే దాని మీద కూడా ఓ చట్టాన్ని చేయడానికి ప్రయత్నం చేసేవాడు ఏంటో. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.